వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న శనివారం రోజు మండపేటలో పవన్ కళ్యాణ్ సభ, రైతు భరోసా సభ, ఆ కార్యక్రమంలో వచ్చిన జనస్పందన, ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, నేను ఓట్లు అడగలేను కానీ నాలాంటి వాడిని గెలిపిస్తే ఏం చేయగలనో చూపిస్తాను అని చెప్పారు. ఆ సందర్భంలో సీఎం అంటూ కూడా నినాదాలు హోరెత్తిన పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాలోనే అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా మీరే డిసైడ్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక అదలా ఉంచితే, నిన్న భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ కార్యక్రమం దగ్గరికి వెళ్లారు. దానికంటే ముందుగా జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు అర్జీలన్నీ తీసుకున్నారు. ప్రజా సమస్యలు, అనేక మహిళలు ఆయన దగ్గరకు వచ్చి కంటతడి పెట్టి బోరున విలపించిన అనేక పరిస్థితులు అక్కడ చూశాము. మరీ ముఖ్యంగా మద్యం విషయంలో ఆయన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్యం ద్వారా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అప్పుగా తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఎందుకు మద్యపాన నిషేధం విషయంలో చెప్పిన మాట ఒకటి చేస్తున్నది ఒకటి అంటూ కూడా నిలదీశారు. మహిళల మాంగళ్యాలని నేలరాల్చడానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారా అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దాంతోపాటు జనవాణి కార్యక్రమం జరుగుతుండగా పవర్ కూడా కట్ అయింది. పవన్ కు అంటే ఒక రకంగా ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇది ఒక విద్యుత్ శాఖ జలక్కిచ్చిందా లేదంటే ప్రభుత్వం జలక్కిచ్చిందా, ఏదేమైనా ఈ కార్యక్రమం ఇలా కరెంటు పోవడం పట్ల ఆయన ఒక ఇంత షాక్కి గురయ్యారు. ఇదిలా ఉంటే ఆయన చివరిలో నిన్న ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామకృష్ణని రానివ్వకపోవడం వల్లే తాను ఎంపీగా సొంత కాన్స్టిట్యూన్సీకి ఉన్న రఘురామకృష్ణరాజుని రానివ్వకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను ఆ కార్యక్రమానికి రాలేదు అని చెప్పారు. దాంతోపాటు రఘురామకృష్ణరాజుని కాళ్ల మీద ఏ విధంగా కొట్టారు అన్న విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. ట్విట్టర్లో కూడా జనసేన ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. దీనికి రఘురామ ధన్యవాదాలు తెలిపారు. అంటే ఒక అరికాళ్ళ మీద కాళ్ళు వాచేలాగా, రక్తాలు వచ్చేలాగా, అంటే మీ అరెస్టులు మీకు ఎదురు తిరిగితే, ప్రశ్నిస్తే ఏ స్థాయిలో అరెస్టులు చేస్తున్నారు, ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పే విషయంగా రఘురామకృష్ణరాజు కూడా సపోర్ట్ చేశారు. సో మొత్తంగా భీమవరంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు గారి 2 రోజులు కూడా, ఒక మొదటి రోజు పేరు రానప్పటికీ ఆ విషయాన్ని మాట్లాడారు, 2 రోజు ఏకంగా రఘురామకృష్ణరాజు పేరుతో సహా అక్కడ మాట్లాడారు. అంటే ఏమైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా, రఘురామకృష్ణరాజు ఏమైనా జనసేన వైపు వెళతారా, లేదంటే జనసేన RRR ఆయన పేరు మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఆయన మా ప్రత్యర్థే మొన్న ఎన్నికల్లో, అయినప్పటికీ కూడా ఈ న్యాయం న్యాయమే ఎవరికైనా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూసి ఆ తర్వాత డిబేట్లోకి వెళదాం. డిబేట్లో ఒకసారి బయట ప్లే చేయండి. రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు ఏ పార్టీలు, నేనేం కోరుకుంటానంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ఉన్నా కానీ విధానాలు బాగాలేదు, విమర్శలు ఉంటాయి. కూర్చోబెట్టి మాట్లాడు, లేదంటే లేదు మాట్లాడు, మాట్లాడు, తప్పైతే వదిలేసాయి. అలా కాకుండా కూర్చోబెట్టి ఎంపీ అని కూడా చూడకుండా పోలీసుల చేత లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన అరికాళ్ళ మీద కొట్టించి నడవలేని పరిస్థితులకు తీసుకొచ్చి, మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గ ఎంపీ ఆయన నియోజకవర్గానికి రాలేని పరిస్థితికి తీసుకొచ్చారంటే ఎంత దురదృష్టకరం. ఇది రఘురామకృష్ణరాజు గారు చేసిన మీద దాడిలా నేను చూడలేదు, క్షత్రియుల మీద అందరి మీద దాడిగా చూస్తున్నాను, వైసీపీ చేస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తాను. అదే మీ పులి వెందల్లో ఈ పని చేస్తే మీరు ఒప్పుకుంటారా? అలా కుదురుద్దా? దురదృష్టం, కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనకి కులాలకు విడిపోయాం. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు నా కులం కాదు, కానీ నా సాటి మనిషి, మాకు ఎదురుగా పోటీ చేసిన వ్యక్తి. కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే ఇంకో మాట ఉంటుంది, మాట ఉంటుంది, కానీ ఎక్కడి వరకు అంటే కొన్ని గీతల మధ్యలో ఉంటుంది. అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది. ఒక మాట ఎక్స్ట్రా అనొచ్చు, ఒక మాట తక్కువ అనొచ్చు, కానీ ముందుకు తీసుకెళ్తాం రాజకీయాన్ని. రాజకీయం ఒక ముఖ్య లక్షణం ప్రజలకి బాగోగులు మరింత దగ్గరగా చూడటం, జరిగేలా చూడటం పనులు. నిజంగా బాధాకరమైనది ఏంటంటే, నేను భీమవరం నిన్న డిక్లరేషన్లో కూడా నేను మండపేట డిక్లరేషన్ చెప్పాను. ముఖ్యంగా ఈ రోజున పొద్దున్నే స్టార్ట్ చేస్తూ మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పుష్పాలు వేసి వచ్చాను. మొన్న నన్ను పిలిచిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు కుదరలేదు, రాకూడదని కాదు, కానీ సొంత ఎంపీనే పిలవనప్పుడు నేను వెళ్ళటం ఏం బాగుంటుంది. ఇసుక 2,800 రూపాయలు 4,000 నుంచి వచ్చింది. ఈ రోజున ఇక్కడ నుంచి మేము తీసుకోవాలంటే 28,000 రూపాయలకి మేము ఒక టన్ను ఇసుకని ఎట్లా దోపిడీ చేస్తున్నారు? అది ఒక 3 టన్నులు 4 టన్నులు అంటే ఏ స్థాయికి 28,000 రూపాయలు ఒక లారీకి దోపిడీ చేస్తున్నది, 36,000 దాకా కూడా వెళ్తుంది అనేది నా దృష్టికి వచ్చింది. అలాగే ముఖ్యంగా వైసీపీ ఎస్సీలకి చాలా అండగా నిలబడతామని చెప్పి నిజంగా వాళ్ళు ఎంతో నమ్మించారు. ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గం మీదే గొంతెత్తితే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి. ఎవరైనా సరే మాకు ఎందుకు న్యాయం జరగట్లేదంటే
వారి మీద దాడులు చేయించే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి. మన గోపాల్ గోపాల్పురంలో కూడా 25 మంది ఎస్సీ యువకుల పైన నాన్ బెలిబుల్ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి ఈ జనవాణి ద్వారా. మనం కూడా రైట్, ఒకవైపు జనవాణి జరుగుతూ ఉండగానే పవర్ కట్ కూడా అయింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కందుల దుర్గేష్ గారు ఉన్నారు, జనసేన నాయకులు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కూడా. నమస్తే అండి దుర్గేష్ గారు. రైట్, తిరుత్తండి వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో, ప్రముఖ సీనియర్ అనలిస్ట్. నమస్తే అండి ప్రసాద్ గారు. దుర్గేష్ గారు నమస్తే అండి, వాయిస్ ఓకేనా? వినపడుతుందండి, వినపడుతుంది. ఏంటి రఘురామకృష్ణరాజు గారి మాట, ముఖ్యంగా దాడులు జరుగుతున్న తీరు మీద గట్టిగా ఖండించినట్టున్నారు మొన్న నిన్న కూడా. పవన్ కళ్యాణ్ గారు నేను స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో డిబేట్ అండ్ డిస్కస్ అనేది ఉండాలి, తప్పితే కక్ష సాధింపు అనేది ఉండకూడదు అనేటువంటి పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన గట్టిగా ప్రయత్నించారు. దుర్గేష్ గారు, సంబంధించిన నాయకులతో గాని ఏ రకమైనటువంటి ఒక వాదోపవాదాలు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏదన్నప్పటికీ కూడా కూర్చోవాలి, మాట్లాడాలి, వాటిని పరిష్కరించుకోవాలి. అంతే తప్పితే కక్ష సాధింపుగా దాని మీద కూడా పోలీస్ యాక్షన్ తీసుకునే విధంగా, మనిషిని హింసించే విధంగా ఆ రకంగా సొంత ఎంపీనే చేయడం అనేది ఎంతవరకు భావ్యం అనేటువంటి మాట ఆయన క్లియర్ గా చెప్పారు. ఇది ఇవాళ చెప్పడం కాదండి, ఎందుకంటే జనవాణిలో అందరికీ తెలిసింది. కానీ మామూలుగా ఆయన చాలా సమావేశాల్లో కానీ మామూలుగా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఇది అన్యాయం కదా, అక్రమం కదా, నిజంగానే వాళ్ళ పార్టీలో వితిన్ ది పార్టీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, ఫైనలైజ్ చేసుకోవాలి. అందుకని ఇలాగ దాని మీద లేనిపోయిన కేసులు పెట్టించడం మాత్రమే కాకుండా పోలీసు విద్యార్థి ఏమో తీవ్రంగా హింసించడం, ఇవన్నీ తప్పు. దాంతో పాటు ప్రధానంగా ఆయన ఏదైతే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధాన కేంద్రం ఉందో, ఆ దేవవరంలో జరుగుతున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో ఆయనకు ఆహ్వానం లేకపోవడం, ఆయనకి అక్కడ ఎంపీగా ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి స్థానం ఉండాలి, అటువంటిది లేకపోవడం అంటే అది క్లియర్ గా పొలిటికల్ వెండెట్టగానే కనపడుతుంది అనేటువంటి అంశం కనపడిపోతుంది. ఇక్కడ అంటే విగ్రహావిష్కరణ జరిగి కూడా చాలా రోజులైంది, మరి ఆ ప్లేస్ కి వెళ్ళడం వల్ల ఈ విషయం బయట పెట్టారా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఆ రోజే మాట్లాడు ఉండుంటే బీజేపీ ఆల్రెడీ బీజేపీతో టైఅప్ తో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ కూడా దీన్ని ఎలా రిసీవ్ చేసుకునేదో? ఇప్పుడు అక్కడికి ఆహ్వానంలో రఘురామకృష్ణదాసు గారు పేరు ఉండదు అనేటువంటి పాయింట్ ఎవరు అనుకుంటారంటే, అది ఆ తర్వాత తెలుస్తున్న అంశం. కానీ రఘురామకృష్ణదాసు గారిని స్థానిక ఎంపీని పిలవరు, లేకపోతే ఆయనకి ఆహ్వానం ఉండదు, ఆయన మీద ఆరోపణ కక్ష కూడా తీర్చుకుంటారు అనేటువంటి మాట ఎవరు అనుకోరు కదా, సహజంగా తీర్చుంటారు అనేటువంటి మాట వినపడద్ది. నిన్న ప్రత్యేకంగా ఆ రోజు ఆవిష్కరణకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు కనుక, నిన్న భవన అక్కడ మాకు జనవాణి కార్యక్రమం జరుగుతుంది కనుక ఉదయాన్నే వెళ్ళి ఆయన పాదపద్మాలకి నమస్కరించుకుని అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా అక్కడ జనవాణి కార్యక్రమంలో పత్రికా సమావేశం జరిగినప్పుడు కొంతమంది మిత్రులు అడిగారు, ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి దండ వేశారు కదండి అదేటువంటి, ఆ సందర్భంగా టోటల్ గా రాజకీయ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఉండకూడదు అనేటువంటి ఉత్సవం మాట్లాడుతూ తర్వాత ప్రధానంగా రఘురామకృష్ణదాస్ గారి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉటంకించడం జరిగింది. అందులో కూడా ఆయన స్పష్టంగా చెప్పింది కూడా, ఇది చాలా అన్యాయం అనేటువంటి మాట. దాంతో పాటు నేను కూడా కొంత మనస్తాపానికి గురయ్యాను, ఎందుకంటే ఎంపీ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారిని అక్కడ పిలవకుండా ఆయన గౌరవం లేనప్పుడు ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాటకి ఆయన స్పష్టంగా తన ఆలోచనని, తన విధానాన్ని, ఆ రాజకీయ వ్యవస్థ ఉండవలసినటువంటి ఆలోచనల్ని కూడా చెప్పడం జరిగింది. రైట్ అండి, రైట్. వేణుగోపాల్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. వేణుగోపాల్ గారు, ఇలా అంటే ఒకళ్ళని టార్గెట్ చేస్తూ, స్థానిక ఎంపీలను టార్గెట్ చేస్తూ ఇది చేయడం వల్ల ఈ రోజు మీరు టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఏకమయ్యే పరిస్థితి డెఫినెట్ గా కనబడుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు అంటే డెఫినెట్ గా నరసాపురంలో ఆయన బలం ఇంకాస్త పెరుగుతున్నట్టే. మాట్లాడండి. ముందుగా మహానీస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్ ఉన్న పెద్దలకి, వీక్ష ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. మేడం ఇప్పుడు ఒక సంస్థలో, ఇప్పుడు మహాన్యూస్ ఛానల్లోనే పనిచేస్తున్నారనుకో మేడం, మహాన్యూస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే యజమాన్యం సహిస్తుంది మేడం? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుర్తుపైన నిలబడి, జగన్మోహన్ రెడ్డి బొమ్మపైన నిలబడి గెలిచి, అదే 6 నెలల తర్వాత నుంచి అధ్యక్షుణ్ణి పార్టీని ప్రతిరోజు అమ్మనా బూతులు తిడతా ఉంటే ఏ పార్టీ అయితే సహిస్తుంది మేడం?
ఎవరైనా సహిస్తారా దాన్ని? అంటే అక్కడ దాకా తెచ్చుకున్న పరిస్థితులకి మధ్యలో 2 సంవత్సరాలు ఉంది. ఏదన్నా మాట్లాడాలి, మీకు మీ ఏం మనస్పర్ధలు ఉందో మాట్లాడాలి. మీడియా ఛానల్లో పోయేసి ఒక పార్టీ గుట్టుగా ఏ వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే పార్టీలో కూర్చొని చర్చ జరగాలి. ఆ చర్చకి కాక అతనికి సాటిస్ఫై కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ పార్టీని ప్రతిరోజు తెల్లారితో నుంచి సాయంకాలం వరకు ఆ పార్టీని విమర్శిస్తూ ఆ అధ్యక్షుని అమ్మనాభూతం తిట్టా ఉంటే ఎక్కడన్నా ఏ పార్టీ కానీ లేదా ఏ సంస్థ అయినా కానీ సహిస్తాదా? కాదు, ఒకటి నేను కూడా రఘురామకృష్ణదాస్ గారితో మాట్లాడాను. గతంలో మాట్లాడినప్పుడు ఎందుకు కూర్చొని చర్చలు జరపలేదు అనడానికి, ఎవరున్నారు కూర్చోడానికి, ఎవరున్నారు పిలవడానికి, మొత్తం ఒక చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు రానివ్వరు మాట్లాడినవరు అన్నారు. ఇప్పుడు దానికి తగిన వాతావరణం క్రియేట్ చేసుకో, దానికి తగిన వాతావరణం చెడగొట్టుకునేది ఎవరు మేడం? అంటే వంగి దండాలు పెట్టడం, కాళ్ళు వంచడం నాకు రాదు అన్నారు, తల వంచడం. ఇప్పుడు నీకు మనస్పర్ధలు వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? పోయి అధ్యక్షుని కూర్చోని పెట్టుకొని నా ప్రాబ్లమ్స్ ఇవి ఉంది, నాకు ఇది దీంట్లో నాకు మనస్పర్ధలు ఉంది అని చెప్పి అధ్యక్షుడికి చెప్పుకోవాలి. నువ్వు అధ్యక్షుని కలవకనే పార్టీని అదే విధంగా పార్టీ యొక్క విధానాలని నువ్వు వ్యతిరేకిస్తా వస్తే ఏ విధంగా నేను కూర్చొని అధ్యక్షుడు మాట్లాడతాడు? ఏ విధంగా నిన్ను కూర్చోబెట్టే అధ్యక్షుడు నీ సమస్యను వింటాడు? నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏమి, నీకు ఎప్పుడైతే క్రాష్ వచ్చిందో అప్పుడే అధ్యక్షుని కలవాలి, అధ్యక్షుడితో కూర్చొని నీకుండే ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. అది వదిలేసి పార్టీని పార్టీ విధానాలని అధ్యక్షుని రోజు తెల్లారితో లేసి ఈవినింగ్ వరకు ఒకేసారి ఇంత స్థాయికి ఎప్పుడు రాదు. ఇనీషియల్ గా ఉన్నప్పుడే అసలు పార్టీకి అంటూ ఒక వ్యవస్థ ఉంటది, పార్టీలో క్రమపెట్టుకుని చేయాలి. పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలి తప్పితే వ్యక్తి తీసుకోడు. వ్యక్తి తన గ్రీవెన్స్ ఉంటది, తన గ్రీవెన్స్ తో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు పార్టీలో ఒక సెటప్ ఉంటది. ఆ సెటప్ ఏంటంటే ఇలాంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకునేటువంటి మాట్లాడుకుని అవసరం పరిష్కరించుకుని ముందుకెళ్ళాలి. మమ్మల్ని అడగలేదు కనుక ఎలా ఉంటాయి. ఇది పార్టీయా, ఎదుగు రాజకీయ పార్టీ అవుతుందని అలా అయితే ఇంతకాలం ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి కూడా క్రమశిక్షణ సంఘం అని, లేకపోతే ఇలాంటి ఏదైనా గ్రీవెన్స్ ఉన్నప్పుడు వాటిని పరిష్కరించేటువంటి విభాగం అని ఇవన్నీ ఉంటాయి. ఆ సెటప్ అంతా పెట్టుకుని దాని ప్రకారం చేయాలి తప్పితే సమస్య ఇంతవరకు ఎందుకు వచ్చింది? మీరు ఇనీషియల్ గా మీరు పార్టీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, ఇనీషియల్ గా పెట్టి అతను పిలిచి మాట్లాడి సమస్య ఏంటని తెలుసుకుని పరిష్కరించుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయింది. పార్టీని పార్టీ విధానాలని విమర్శిస్తున్నాడు. వేణుగారు ఏది కూడా ఒక్కసారి తుఫాన్ రాదు, దాని సింప్టమ్స్ ఉంటాయి, స్లో స్లోగా నెగిటివ్ అవుతుంటుంది. మరీ ముఖ్యంగా కేవీపీ గారి ద్వారా, RRR గారి ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కుటుంబ సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తి ఒక్కసారి దూషణలకు దిగరు కదా. మీ సైడ్ వాంటెడ్ గా ట్విట్టర్ ద్వారా మాట్లాడిస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఇతని చేత మాట్లాడిస్తున్నారు, అది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ పార్టీలోని వ్యక్తి ఈయన తెలుగుదేశం నుంచి ఈయనకి రావడము, ఈయనకి ఈయన పార్టీలో చేర్చుకోవడమే ఒక పెద్ద తప్పు అయింది. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రసాద్ గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ 8 సంవత్సరాల రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఒక ఒక డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. సరే, ఆయన అలా ఎంపీ అవగానే ఇలా ఆర్థిక నేరాలంతా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదని చెప్పి అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదట మేము ఖండించాం. ఎవరు ఎవరికి ఆర్థిక నేరాలకు ఎవరు సపోర్ట్ చేస్తారండి? పార్టీ ఉండేది ప్రజల కోసం, ఈ పార్టీ ఉండేది అని చెప్పి. రైట్ ప్రసాద్ గారు, ఆయన చేసే ఆర్థిక నేరాలంతా సపోర్ట్ చేసుకుంటూ పోతే ప్రజల్లో మనుగడ బ్యాంకులు మోసం చేసినవి అన్ని బయటపడింది. టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచి అన్ని అయిన తర్వాత, ఆ రెండు తర్వాత ఆయన ఏ బ్యాంక్ ని ఎంత మోసం చేశాడో ఆర్థిక నేరాలంతా బయటపడింది. సిఐడి ఎన్క్వైరీలు జరిగింది, అందుకు మీరు దూరం పెట్టారా అని చెప్పి ఆయన వ్యతిరేకించాడు. అందుకు వైసీపీ దూరం పెట్టిందా?
ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేసిన ఆర్థిక నేరాలంతా అయితే పార్టీ నెత్తినేసుకుంటుంది ఏమి కరెక్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మాట్లాడిస్తున్నాడు ఆయన మాట్లాడాల్సి మాట్లాడుతున్నాడు మరి దానితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరాడు ఆయన సమర్థించడానికి ఇంకా ఆయన ఎక్కడ పార్టీ అధిష్టానానికి అడుగులు ముడుగులు ఎత్తాడు చెప్పండి ఎట్ట క్రమశిక్షణగా ఉంటాడు రైట్ పవన్ కళ్యాణ్ కూడా అతను సపోర్ట్ చేస్తాడు.